ఇవాళ మాజీ బీసీ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక వ్యవస్థనే నడిపాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులు అందరిని పక్కన పెట్టి నేను టికెట్ అడిగితే నువ్వు మేయర్ కావాలి కదా, నీకెందుకు కామనమని నన్ను జమాయించి అసలు టికెట్లు డిసైడ్ చేసింది ఆయన. రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టికెట్లు డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక 20 టికెట్ లేక ఇంకొక సీట్లు గెలిచి ఉన్నాను ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఇవాళ 50 సీట్లు తాగడానికి కారణం కూడా ఆయనే. ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవులు డైరెక్ట్లు అన్ని ఎవరేసారనుకున్నారు? ఏ పార్టీ నాయకుడే లేదు, ఆయన వేసినవే. అందరు నోరు మూసుకొని కూర్చున్నారు. అంత దిగజారి బతకాల్సిన పరిస్థితి మాకు లేదు. ఆయనతో చేయించుకో, ఆయన ఎవరు అసలు పార్టీకి ఆయన సంబంధం? ఎప్పుడు జెండా పట్టుకున్నాడా? ఎప్పుడు ఎక్కడ చూసావా? ఆయన దగ్గరికి దండం పెట్టలేదు కాబట్టి నాకు మేయర్ తీసేస్తాడు. ఇంకో గొప్ప విషయం చెప్పాలండి, నన్ను మేయర్గా తప్పించడానికి ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను మా ఫ్యామిలీ చంపిన సైట్లు కూడా నేను రియల్ ఎస్టేట్ దాన్ని నిరూపించుకోవడానికి నా సైట్లు కూడా కోల్చారండి. ఎక్కడైనా ఉందా? ఒక లాయర్ని పంపించి విజయవాడ నుంచి రప్పించి విశాఖపట్నంలో ఆయన రియల్ ఎస్టేట్ చేశాడు. ఈ రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఆయన సైట్లు ఉన్నాయి, వాటిని అన్ని 20 పెట్టండి, గవర్నమెంట్ తరఫు పూర్తి చేసాడు అని చెప్పి నా సైట్లు కూడా కొనిపించారండి. ఎంత అన్యాయం చెప్పండి? 20 సంవత్సరాల క్రితం కొనుక్కున్న సైట్లు కొనిపించండి వీసీ ఒక లాయర్ని పెట్టి. ఆయనకేదో చర్చ ఇస్తా ఉన్నాడు, ఇప్పుడు ఇవ్వలేదు, ఆయన కూడా బారిపోయాడు. నా సైట్లు కొలిపించాల్సిన అవసరం ఏముందండి? ఆ సైట్లు మా వాళ్ళు ఉంటే ఎందుకంటే కొలమన్నారని చెప్పారంట. నా సైట్లు కొలిపించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉంటే కార్పొరేటర్గా నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్యాసాలు చేశారండి. దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే, నాకు నచ్చిన వాళ్ళతో మీరు వెళ్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయనకు నచ్చరట యూనివర్సిటీలో, మరి వాళ్ళు మనుషులు కాదేమో, వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు. వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ అన్నాను నా టికెట్ గురించి పట్టించుకోలేదట అన్నారు. ఎవరు అన్నారు? బీసీ గారు చెప్పారు. నీకు నాకు చెప్పారు, నాకు అందరు 10 మంది కళ చెప్పాడు ఆయన. అంటే ఆ 10 మందిని కూడా నా దగ్గరికి దూరం చేయాలి, వాళ్ళందరూ నా మీద పంపించాలని ఉద్దేశం. ఆయనకి అసలు పార్టీకి సంబంధం ఏంటండి? ఎఫ్ఎన్సీసీలో కూడా ఆయన సభ్యుడండి. అసలు ప్రిలిమినరీ కల్చర్ క్లబ్కి ఆయనకి ఏమైనా సంబంధం ఉందండి? అసలు రాజకీయాలకే సంబంధం? ఒక బీసీ సీట్లో ఉండి కార్పొరేట్ స్థాయి నుంచి మంత్రి వరకు వెళ్ళి ఆయన కాలు మేపడాల్సిన అవసరం ఉందండి? విశాఖపట్నంలో అంత దౌర్భాగ్యం ఎప్పుడు చూసాం మనం? ఆత్మ గౌరవం లేకుండా ఆత్మాభిమాని చంపుకొని ఇవాళ నాయకులందరూ బతుకుతూ ఉన్నారండి, ఆయన కాలు మేపడుతున్నారండి. ఆయనకి పార్టీకి ఏంటని సంబంధం? ఆ రోజు జెండా పట్టుకొని యూనివర్సిటీలో గొడవలు చేసి ఏడ్చి సీట్లు కోల్పోయిన వాళ్ళందరూ ఇవాళ ఒక్కరున్నారండి అక్కడ, మొత్తాన్ని చంపేశారు. ఒక నలుగురిని పెట్టి ఏం మాట్లాడుతున్నారు నా గురించి అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళందరూ జీవం లేకుండా చేశారండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అదొక కారణం. తలుచుకుంటే బాధేస్తుంది. కనీసం 3 టర్మ్లు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనుకున్నాను నేను, మేధావులు అనుకున్నారు, ఎంతోమంది కోరుకున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఇవాళ పార్టీ పరిస్థితి జాలేస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ బయట నుంచి ఎంటర్ అయిపోయి పార్టీకి సంబంధమైన వ్యక్తులు అందరూ ఎంటర్ అయిపోయి దేవుడి నుంచి జెండా కొట్టిన చంపి ఇవాళ కార్యకర్తలు కనీసం కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు ఆయన నమ్ముకొని. ఒక్క ఉద్యోగం అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం వేసుకునే పరిస్థితి లేదు. చాలా దీన స్థితిలో బతుకుతారు. అన్న ఒక ఉద్యోగం మా అబ్బాయికి ఏంటంటే 100 మంది వచ్చుంటారు. అమ్మ అవుట్సోర్సింగ్ అన్న మెరిట్లో వస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తామన్నా? నేను 24 గంటలు మీరు తిరుగుతుంటాను కదా అడిగితే కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇవాళ ఉందంటే ఆయన చుట్టూరు దద్దమ్మలు చేరిపోయారు, జనంతో సంబంధాలు చేరిపోయారు. ఇవాళ దానికి కారణం, ఇవాళ ఆ పార్టీ ఆ పరిస్థితి కారణం ఆయన చుట్టూ ఇచ్చిన సలహాదారులే. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, నీకోసం పనిచేసిన వాళ్ళు ఎవరు? నేను ఎలా బయటకు వచ్చా? నీకోసం పనిచేసిన ఎవరు? మీరు జైల్లో ఉన్నప్పుడు జెండా పట్టుకుని రోడ్ల మీద దొల్లాడింది ఎవరు? సమైక్యాంధ రోడ్ల మీద పడుకొని దొల్లాడిన వాళ్ళు ఎవరు? నిత్యం నీకోసం ఫైట్ చేసింది ఎవరు? కోట్లు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? లక్షలు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? నువ్వే ఆధారం పడి బతికిన వాళ్ళు ఎవరు? పులివెందులకు కానీ హైదరాబాద్ కానీ బస్సులు వేసుకొని సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని నీకోసం సర్వస్వం చేసిన వాళ్ళు ఎవరు? కనీసం తెలుసుకుంటే ఆ ఉన్నోళ్ళైనా ఉంటారు. ఇప్పటికైనా ఇలాంటి యదవులందరినీ పక్కన పెట్టి మంచి సలహాదారులు తీసుకొని ఇప్పుడు ఉన్నోళ్ళని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.